ప్రగతి భవన్ రాజ్భవన్ల మధ్య దూరం తగ్గింది. గవర్నర్ కేసీఆర్ మధ్య సఖ్యత ఏర్పడింది. ఎన్నికల వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న సీఎం కేసీఆర్ రాజ్భవన్కి వెళ్లారు. గవర్నర్తో ముఖాముఖి భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు ఇరువురు చర్చించుకున్నారు. మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్భవన్ ఇందుకు వేదికైంది. ఈ భేటీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలకి ఆమోదం, ఆర్టీసీతో సహా పలు పెండింగ్ బిల్లులు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపైన ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. కొత్త సచివాలయంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం మరి కాసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ని కేసీఆర్ ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకు తూర్పు పడమరగా ఉన్న గవర్నర్ సీఎం సమావేశం కావడం, ముఖ్యమంత్రి రాజ్భవన్కి వెళ్లడం, గవర్నర్ కొత్త సచివాలయానికి వెళ్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రగతి భవన్ రాజ్భవన్ మధ్య దూరం తగ్గింది. గవర్నర్ కేసీఆర్ మధ్య సఖ్యత ఏర్పడింది. ఎన్నికల వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో ముఖాముఖి భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి రాజ్భవన్ను ప్రగతి భవన్ మధ్య రాజీ కుదిరిందంటారా, లేదా అవసరం ఎంతవరకైనా తీసుకువెళ్తుందంటారా శ్రీనివాస్? యా సీతారామరాజు, వెరీ గుడ్ మార్నింగ్. ఇక మరి నిన్న పరిణామాలు చూసుకుంటేనైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి బీఆర్ఎస్ బీజేపీ మరి ఇక బీటీమని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కేసీఆర్ మరి రాజ్భవన్ వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు. మరి చాలా అట్టహాసంగా కార్యక్రమం ముగిసింది. అనంతరం మరి సీఎం కేసీఆర్ ఇక రాజ్భవన్ లోనే సుమారు గంటసేపుగా పైగా కూడా మరి గవర్నర్ తో చర్చలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ రోజు సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మించిన గుడి మసీదు చర్చలకు సంబంధించి మరి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఇక మరి గవర్నర్ కూడా మరి ఇక గతంలో సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మరి ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదు, ఆమె కూడా హాజరు కాలేదు. సో నాకు ఎలాంటి ఇన్విటేషన్ లేదని మరి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కావచ్చు. అలాగే బిల్లుల విషయంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ మొండిగేస్తున్నారు, బిల్లులు ఆమోదించట్లేదనే విషయంలో కావచ్చు. మరి గత కొంతకాలంగా కూడా ప్రగతి భవన్ నుంచి రాజ్భవన్ మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఇక ఆర్టీసీ బిల్లును కూడా మరి తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ లో ఆమోదించిన అతి తక్కువ కాలంలో కూడా మరి గవర్నర్ ఆమోదించడం కావచ్చు. అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరి ఆర్టీసీ బిల్లు ఆమోదం తెలపడం కావచ్చు. ఇవన్నీ మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొంత మరి రాజ్భవన్ కు ప్రగతి భవన్ మధ్య మరి గ్యాప్ తగ్గిపోయి సయోధ్య కుదిరిందనే మరి ఒక సమాచారం అయితే వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి సీఎం కేసీఆర్ సచివాలయంలో నిర్మించిన గుడి మసీద్ చర్చ్ ప్రారంభోత్సవాలకు వస్తున్నారు. అలాగే మరి గవర్నర్ కూడా ఇన్వైట్ చేశారు. గవర్నర్ కూడా ఈ రోజు మార్నింగ్ ఈ యొక్క చర్చ్ గుడి మసీదులను పరిశీలిస్తున్నారు. సో పూజ కార్యక్రమాల్లో
పాల్గొంటారని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో కొంత మరి ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది, సఖ్యత కుదిరింది. గతంలో మరి ఇక పెండింగ్ బిల్లుల అంశం అయితే సమసిపోయింది. ఎందుకంటే మరి గవర్నర్ ఇప్పటికే పెండింగ్ బిల్లులు అన్నింటినీ కూడా ఆమోదింపజేశారు. ఆర్టీసీ బిల్లు కూడా పూర్తి స్థాయిలో మరి అసెంబ్లీలో కూడా మరి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో పాస్ కావడం కావచ్చు. ఇవన్నీ కొంత మరి ఈ యొక్క ఎన్నికల సమయంలో మరి గవర్నర్ అలాగే గవర్నమెంట్ మధ్యలో కొంత మరి రాజు కుదిరినట్టు తెలుస్తుంది. సీతారామరాజు శ్రీనివాస్, మరి రాబోయే ఎన్నికల నేపథ్యంలో మరోసారి గెలవాలి అంటే ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టే నేపథ్యంలో ఒక విధంగా కేసీఆర్ అపరాధ చాణిక్యుడు అని చెప్పిన ఆల్రెడీ టాక్ ఉంది. ఈసారి రాబోయే ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నర్ వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే మరి ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న కేసీఆర్ తమిళసై ఈ రోజున డైరెక్ట్ గా కేసీఆరే వెళ్లి తమిళసైని కలవడం రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే అనుకోవచ్చా? ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికే ఇలాంటి ప్లానింగ్ లో భాగమే అని అనుకోవచ్చా శ్రీనివాస్? తప్పకుండా సీతారామరాజు. మరి సీఎం కేసీఆర్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిజాలో తెలిసిన అపర చాణకుడు. రాజకీయాల మేధావులకు సైతము ఆయన వేసే వ్యూహాలు అందకుండా ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 60 సంవత్సరాల్లో సాధించలేని ఉద్యమాన్ని 13-14 సంవత్సరాల్లో మరి ఆయన ఒక్కరే ముందుండి మరి చాలా శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్ర ప్రక్రియను ఉద్యమాన్ని నడిపిన తీరు కావచ్చు. అలాగే ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మరి 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, సమర్థంగా పాలించడం కావచ్చు, మరి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా కూడా మరి నిలబడడం కావచ్చు. మరి సంక్షేమ పథకాలు తీసుకుంటేనైతే దేశంలో మరి 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా కూడా సంక్షేమ పథకాలు మరి అమలు చేయడం కావచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు కావచ్చు వాటిని అమలు చేయడం కావచ్చు, తర్వాత మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా మరి పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా సీఎం కేసీఆర్ మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి ఆయన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రతి ఇంటికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏదో ఒక లబ్ధిదారులు ఉంటారు. సో అలాంటి పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఎలక్షన్ టైంలో మరి ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణలో వస్తున్న మరి 3వ సారి ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ అనే ఒక సెంటిమెంట్ తో 2 సార్లు మరి సునాయాసంగా విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి మరి గతంలో 14లో మరి 63 సీట్లు మరి 18లో 88 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ సంఖ్యను బీట్ చేసేందుకు మరి 100 సీట్ల పైగా గెలవడానికి మరి వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన తెలియజేశారు. ఒకే రోజు మరి 115 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఓవరాల్ గా 119 స్థానాలలో కేవలం 4 స్థానాలు పెండింగ్ పెట్టడం, అలాగే దాంట్లో మరి ఒక ఎంఎం తర్వాత ఒక బీజేపీ స్థానం ఉంది, ఒక 2 బీఆర్ఎస్ సంబంధించిన స్థానాలు మాత్రమే పెండింగ్ లో పెట్టారంటే మరి ఇక ప్రతిపక్షాలకు కూడా ఆయన షాక్ ఇచ్చారు. సో ఏది చేసినా సీఎం కేసీఆర్ మరి అధికారంలో ఉన్న పార్టీగా కావచ్చు, సంక్షేమ పథకాలు ఇస్తున్న ఆయనకు ధైర్యం కావచ్చు, ఏం చేసినా ఆయన ఒక కాన్సెప్ట్ తో వెళ్తారు. సో ఎన్నికల సమయంలో ఆయన వ్యూహాలు రచిస్తే మరి ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ కూడా ఉంటుంది. అలాంటి సీఎం కేసీఆర్ ఈ రోజు మరి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా బీఆర్ఎస్ పార్టీని మరి ఇక కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మరి కొంత కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే మరి తెలంగాణ ఎన్నికల్లో మరి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు అయితే ఇప్పుడు ఇటు రాజకీయ నాయకులకే కాదు మేధావులకు కూడా మరి మా దిమ్మ తిరిగిపోయే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సీఎం కేసీఆర్ తాజాగా మరి రాజ్ భవన్ తో సయోధ్య కుదుర్చుకోవాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఏదైనా చట్టసభలో మరి ఈ యొక్క ఆమోదం తెలిపిన బిల్లులకు మరి గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన మరి నిన్న జరిగిన కార్యక్రమంలో మరి పాల్గొనడానికి రాజ్ భవన్ కు వెళ్లారు. అలాగే మరి ఆ కార్యక్రమ అనంతరం రాజ్ మా గవర్నర్ తో భేటీ కావడము కొంత సాయత్యకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. రామరాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.